Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మున్సిపల్ ఎన్నికల వేళ కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల లేఖ టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ లేఖ నిజమే అయితే కుప్పంలో టీడీపీకి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ లేఖంటూ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో వైరల్ అయిన లేఖ నిజమే అయితే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చనుంది. మున్సిపల్ ఎన్నికలకు సరిగ్గా 24 గంటల ముందు నుంచి జూనియర్ ఎన్టీఆర్ లేఖంటూ ఒకటి వైరల్ అయింది. దాంతో టీడీపీ నేతలకు ఒకసారిగా షాక్ కొట్టినట్టు అయింది. సదరు లేఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయొద్దంటూ అప్పీల్ ఉంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికల్లో ఆత్మాభిమానం కలిగిన అభిమానులుగా మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఓ విన్నపం. గత 2 సంవత్సరాలుగా కుప్పం గడ్డ మీద అన్న ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా ఫ్లెక్సీలు కట్టకుండా మాపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈ రోజు టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తున్నాడు. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా 2 సార్లు మనపై దాడి చేయించాడు. టీడీపీ చేతిలో గాయపడ్డ ప్రతి జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి ఇప్పుడు సమయం వచ్చిందని ఆ లేఖలో స్పష్టంగా ఉంది. ప్రచారం కోసం లోకేష్ పర్యటించిన ప్రతి వార్డులోనూ టీడీపీని దెబ్బతీయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని లేఖలో ఉంది. ఎన్టీఆర్ అభిమాని అనేవాడు దెబ్బతీయడమే కాదు, సమయం వచ్చినప్పుడు దెబ్బతీయగలడన్న విషయాన్ని కూడా చూపించాలని లేఖలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓపెన్ లెటర్ పేరుతో కుప్పంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఓటర్లకు బహిరంగంగా రాసిన లేఖ ఇప్పుడు కుప్పంలో వైరల్ అయింది. లేఖలో అభిమానులు అని ఉందే కానీ ఎవరి పేరు లేదు. దీంతో వైరల్ అయిన లేఖకు జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఉందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాసిన లేఖనా, లేకపోతే ఆ పేరుతో వైసీపీ నేతలు కానీ లేదా ఇంకెవరైనా కానీ సర్క్యులేట్ చేస్తున్నారా అన్నది తెలియలేదు.